నా పేరు వంశీకృష్ణ. నేను శివాజీ స్ఫూర్తి కేంద్రం మేనేజర్ని. ఏదైతే ఈ కృష్ణ పుష్కరాలు 12 రోజులు అంగరంగ వైభవంగా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగాయి. పుష్కరాల్లో దేవస్థానం ప్రభుత్వ రంగాలు ఏ విధంగా అయితే అంచనాలు 100,000 మంది వస్తారు, వాళ్ళ దగ్గరటువంటి ఏర్పాట్లు ఏ విధంగా అయితే చేశారో, ఈ పుష్కర ఏర్పాట్లలో కొన్ని సంతృప్తించినప్పటికీ కొన్ని కొన్ని విషయాలు, బాధాకరమైనటువంటి విషయాలను మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం ఉంది. పుష్కరాలు పూర్తయ్యాయి మల్లికార్జున స్వామి అమ్మవారి దయ వల్ల ప్రశాంతమైనటువంటి వాతావరణంలో. ఈ పుష్కరాలకి వచ్చినటువంటి జనము, పుష్కరాలకైనటువంటి ఖర్చులు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది. కొన్ని కోట్ల రూపాయలు హిందువుల యొక్క మనోభావాల కోసం, హిందువుల యొక్క టెంపుల్ అభివృద్ధి కోసం, హిందువుల యొక్క భక్తుల కోసం కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉంది. ఏ విధంగా అయితే నీలపాలు చేసి ఈ డబ్బును నీలపాలు చేశారు, మెట్లు ఘాట్లు ఏవైతే నిర్మించారో ఒక ఘాటు కూడా నాణ్యత లేదు. పుష్కరం ప్రారంభమైనటువంటి 2 రోజే ఘాట్లు పాడైపోవటము, మెట్లలో నాణ్యత లేకపోవటము, ఒక సరైనటువంటి పద్ధతి లేదు. మనం ఒక ఇంటిని నిర్మాణం చేసుకుంటే కనీసము ఒక గోడ, చిన్న చిన్న గోడ కట్టాలన్నా, ఒక మెట్టు కట్టాలన్నా 10 రోజులు 11 రోజులు దానికి క్యూరింగ్ అయితే కానీ మనం నిర్మాణం చేయం. రేపు ఉదయం పుష్కరాలు ప్రారంభమవ్వాలంటే వాళ్ళు రాత్రి వరకు కూడా ఇంకా నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ ఆర్భాటంగా ప్రారంభం చేసినటువంటి పుష్కర ఘాట్ ఏదైతే ఉందో, కలెక్టర్ గారు, జేఈఓ గారు, ఈఓ గారు, లోకల్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇంతమంది అధికారులు పాల్గొనేటువంటి ఘాటు కనీసం ఆ రోజు అలంకారం కూడా లేదు. ఒక పీఠాధిపతి, జగద్గురు, సాక్షాత్ జగద్గురు పీఠాధిపతిని ఆ యొక్క పుష్కర ప్రారంభానికి ఆహ్వానించారు. ఆ ఏర్పాట్లు చాలా లోటుబల్యంగా ఉన్నాయి. 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాము, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాము పుష్కరాలకు సందర్భంగా చెప్తున్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి నీలపాలైపోయే డబ్బులు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. వచ్చినటువంటి పోలీస్ వ్యవస్థ చాలా బాగా పనిచేశారు, అయితే వాళ్ళకి సదుపాయాలు, భోజనం విషయంలో ఒక పులిహార ప్యాకెట్టు, ఒక పెరుగన్నము, ఒకసారి 8 గంటలు ఒక వ్యక్తి డ్యూటీ చేస్తూ ఉంటే వాళ్ళకి అందించాల్సినటువంటి ఆహారం మెను ఏదైతే ఉందో చాలా ఇబ్బంది, భోజనం వ్యవస్థలో ఇబ్బంది పడ్డారు. ఇట్లాంటి విషయాలు, రకరకాల విషయాలు ఉన్నాయి. రాత్రి పుష్పపల్లకి ఉత్సవం జరిగింది, బాణాసంచ కొన్ని 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి బాణాసంచ తగిలేశారు. మనం చెప్తూ ఉన్నాం, అదే మనం ఒక చిన్నది ఎక్కడైనా చేయాలంటే ఈ శబ్ద కాలుష్యం వస్తున్నది, లేకపోతే డబ్బుని వేస్ట్ చేయొద్దని సినిమా యాక్టర్లు కానీ రకరకాల వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి అది ఎవరో సొమ్ము, ఆ దేవుడు ఉండిలేసిన సొమ్ము కాదు కదా, మన చేతిలో ఇది కాదు కదా. కాబట్టి దేవుడి సొమ్ము పర్లుపాలు అయిపోయినట్టు దాన్ని రకరకాలైనటువంటి వ్యక్తులు తగలబెట్టేశారు. ఈ విధంగా పుష్కరాల్లో ఏదైతే మంచి ఎంత జరగాలో అవినీతి అంత ఎక్కువగా కూడా జరిగిందని మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఈ పుష్కరాలకు సంబంధించినటువంటి అభిషేకాలు, ఈ పుష్కర సమయంలో దేవాలయంలో శ్రావణ మాసం నిర్వహించాల్సినటువంటి కంకర్యాలు ఏవైతే ఉన్నాయో, అభిషేకాలు కానీ, కుంకుమార్చనలు కానీ ఇవన్నీ రద్దు చేయడం వల్ల దేవస్థానానికి ఆదాయం విషయంలో ఇబ్బంది ఉంది. అదేవిధంగా వచ్చేటువంటి యాత్రికులు కూడా చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అభిప్రాయం. కృష్ణానది ప్రవహించినటువంటి ప్రాంతం అంతా కూడా పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. శ్రీశైలం రావాలి అంటే మల్లికార్జున స్వామి యొక్క దర్శనము, భ్రమరాంబ యొక్క దర్శనం కోసం శ్రీశైలం ప్రత్యేకంగా వస్తుంటారు. అలాంటిది శ్రావణ మాసంలో కన్నడికులు కానీ, మహారాష్ట్ర వాళ్ళు కానీ ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ప్రతి ఒక్క శ్రావణ మాసంలో అభిషేకాలు స్వామివారికి నిత్యం జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా జరగడం వల్ల దేవస్థానానికి ఆదాయం వస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని మనం పెంపొందించడానికి కోసం కూడా అభిషేకాల రూపంలో మనం చేస్తూ ఉంటాం. అది పుష్కరాల పేరుతో అభిషేకాలు, కుంకుమార్చనలు చాలామంది వస్తారని, పుష్కరాలు రద్దు చేయడం వల్ల చాలామంది భక్తులు శ్రీశైలానికి రాకుండా ఆగిపోవడానికి కూడా కారణం అది. కేవలం స్థానానికైతే ఇంత దూరం రావాలా, పుష్కర ఘాట్లు ఇబ్బందుల్లో కానీ, లేదా ఈ ఘాట్ సెక్షన్లో రావడానికి ఆర్టీసీ పెంచినటువంటి ఛార్జీలు దృష్ట్యా కానీ రకరకాలైనటువంటి ఇబ్బందుల వల్ల కొంతమంది ఇబ్బందులు పడ్డారు. అయితే ఈసారి ఓవరాల్గా పాతలయంగ రోడ్లో వేసినటువంటి బొమ్మలు కానీ, చాలా శివుడు ఆకృతి విషయాల్లో కానీ చాలా చాలా విషయాలు ప్రజల్ని కొంతవరకు ఆకట్టుకున్నప్పటికీ కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ మనం సరి చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది.